హాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మనమైతే మొన్న వచ్చేసి స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్ గురించి చెప్పుకున్నాం కదా ఈరోజు స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ గురించి చెప్పుకుందాం ఏ లేదు ఫ్రెండ్స్ స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్ చూడకపోతే నేను వీడియోని డిస్క్రిప్షన్లో ఇస్తాను ఎండ్ స్క్రీన్ ఇస్తాను చూసి అది నేర్చుకోండి స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ ముందు స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్ తెలుసుకోండి ఎందుకంటే దీన్ని రివర్సే స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ ఓకేనా స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ అంటే ఏంటి ఇట్ కన్వర్ట్స్ ద హై వోల్టేజ్ అండ్ లో కరెంట్ ఫ్రమ్ ప్రైమరీ సైడ్ మనకు తెలుసు కదా ఫ్రెండ్స్ ఏమన్నా అడాడు ఇది ట్రాన్స్ఫార్మర్ ఎలా ఉంటుంది అని చెప్పాను కదా మీకు ఓకేనా ఇలా ఉండి ఇలా ఉంటుంది అనుకుందాం ట్రాన్స్ఫార్మర్ అయితే ఇలా ఉందనుకుందాం సరేనా ఏమన్నా అడాడు హై వోల్టేజ్ అనేది ఇది ప్రైమరీ సైడ్ ఫ్రెండ్స్ ఎప్పుడైనా ట్రాన్స్ఫార్మర్కి ఇది ప్రైమరీ సైడ్ అవుతుంది అలాగే ఇది సెకండరీ సైడ్ ఓకేనా ప్రైమరీ సైడ్ అంటే ఇది కదా ప్రైమరీ సైడ్ ఎప్పుడైనా మనకు కావాల్సింది స్టెప్ అప్లో కానీ స్టెప్ సెకండ్ స్టెప్ డౌన్లో కానీ కావాల్సింది సెకండరీ సైడ్గా మాత్రమే క్యాలిక్యులేట్ చేసుకోవాలి అయితే ప్రైమరీ సైడ్ ఏంటన్నాడంటే హై వోల్టేజ్ యువతల హెచ్వి హై వోల్టేజ్ ఉంటుంది అండ్ లో కరెంట్ ఫ్రమ్ ప్రైమరీ సైడ్ అంటే లో కరెంట్ ఐఎల్ ఎల్ఐ ఏదో అనుకోండి లో కరెంట్ ఉంటుందంట అంటే ఇక్కడ మామూలుగా ఇక్కడ హెవీ హై వోల్టేజ్ ఉండడం వల్ల ఏంటవుతుంది ఎక్కువ కాయిల్స్ అన్ని టర్న్స్ అనేది ఇక్కడ ఉంటుంది ఎక్కువ టర్న్స్ ఇక్కడ ఉంటుంది దాన్ని మనం స్టెప్ డౌన్ చేస్తున్నాం కదా అంటే తక్కువ కాయిల్స్ అనేది యువతల వైపుకి వస్తుంది ఓకేనా తక్కువ కాయిల్స్ అనేది కాయిల్స్ మాత్రం టర్న్స్ ఓకేనా యువతల యువతలకు వచ్చేసరికి ఏటవ్వాలి లో వోల్టేజ్ ఎల్లో వోల్టేజ్ రావాలి నెక్స్ట్ హై కరెంట్ అంతే కదా హై కరెంట్ రావాలని చెప్తున్నాడు ఇక్కడ చూడండి లో వోల్టేజ్ అండ్ హై కరెంట్ వాల్యూ ఆఫ్ ద సెకండరీ సైడ్ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్ సెకండరీ సైడ్ అంటే ఇదే కదా సో ఏం లేదు ఫ్రెండ్స్ ఒకే ఒకటి దీనికి దీనికి ఆల్టర్నేట్గా అంటే దీనికి ఇది రివర్స్లో ఉంటుంది ఈ ట్రాన్స్ఫార్మర్కి కానీ ఏవి మారవు కానీ ఇక్కడ టర్న్స్ నెక్స్ట్ ఇలా మారుతాయి లోపల ఫ్లక్స్ జనరేట్ అయిన తర్వాత హై వోల్టేజ్ ఇక్కడ లో కరెంట్ ఇచ్చిన తర్వాత ఇటుకాంచి వచ్చేసరికి లో వోల్టేజ్ హై కరెంట్ అనేది ఫార్మేషన్ అవుతుంది అంతే సింపుల్ ఆ వీడియోని నేను ఎండ్ స్క్రీన్లో ఇస్తాను చూడండి నెక్స్ట్ ఇక్కడ కూడా ఉంది సేమ్ ఇంపార్టెంట్ ఫార్ములాస్ కానీ సేమ్ యాజ్ స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మరే స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్లో ఏ ఫార్ములా ఉంటాయో అదే వోల్టేజ్ రేషియోకి ఇది విపీ వోల్టేజ్ రేషియో అంటే ఈ సింబల్ విపీ బై విఎస్ ఈజ్ ఈక్వల్ టు ఎన్పీ బై ఎన్ఎస్ సెకండరీ వోల్టేజ్ని క్యాలిక్యులేట్ చేయమనడం ఒక ఎన్ఎస్ బై ఎన్పీ ఇంటూ విపీ ఎన్ఎస్ అంటే సెకండరీ సైడ్ టర్న్స్ సెకండరీ టర్న్స్ ఎన్ఎస్ అవుతుంది ఎన్పీ అంటే ప్రైమరీ సైడ్ టర్న్స్ ప్రైమరీ టర్న్స్ నెక్స్ట్ విపీ అంటే ఏంటి గైస్ ప్రైమరీ వోల్టేజ్ ఓకేనా మనం కనుక్కోవాల్సింది ఏంటి చెప్పాను కదా విఎస్నే కనుక్కోవాలి ఎక్కడైనా ఓకేనా ఇంతే ఫ్రెండ్స్ దీనికి స్టెప్ అప్ వస్తే మీకు స్టెప్ డౌన్ ఈజీగా రాయొచ్చు దాని రివర్సే ఆల్టర్నేట్గా నెక్స్ట్ ఇవి ఉంటాయి ఫార్ములాస్ కాబట్టి ఏ ప్రాబ్లం వచ్చినా మీరు చేయడానికి మొన్న ఒక ఎగ్జాంపుల్ చెప్పాను కదా మీరు కూడా టెక్స్ట్ బుక్లో ఉన్న ఫార్ములాస్ ఆ ఫార్ములా ఉంటుంది కాబట్టి ఆ ప్రాబ్లమ్స్ చేయండి ఏదైనా డౌట్ ఉంటే ఆ ప్రాబ్లం నుంచి నాకు చెప్పండి నాకు కామెంట్లో చెప్పండి నేను దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను నీట్గా మీకు ఏదైనా అర్థం కాకపోయినా కొంచెం డయాగ్రామ్స్ అనేది ఇలాగే వేయండి పర్లేదు ప్రాబ్లం లేదు ఓకేనా బాయ్ ఫ్రెండ్స్